మనం ఇప్పుడు సామ్రాజ్య ద సిల్వర్ కింగ్డమ్ స్టోర్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నామండి. ఈ సెకండ్ ఫ్లోర్ మొత్తం వీళ్ళకి సిల్వర్ మీద గోల్డ్ ప్లేటెడ్ ఆర్నమెంట్ కలెక్షన్ ఉందండి. సో వీళ్ళ దగ్గర చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది అండ్ ఈవెన్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. ఒకసారి మనం మొత్తం ఓవర్వ్యూ చూద్దామండి.
ఇక్కడికి రండి సార్ కడ మోడల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి చూడండి సార్ ఇవి చూస్తున్నాం కదండి ఇయర్ రింగ్స్ ఇవి దీన్ని వెయిట్ని బట్టి ఎక్స్ట్రా తీసుకుంటే వెయిట్ని బట్టి తీసుకుంటారండి వీటికి కాస్ట్ వచ్చేసి దీనికి మేకింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుందండి అండ్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే రేట్ ఏ రోజు సిల్వర్ రేట్ ప్రకారం ఆ రోజు వేసుకుంటారు ఇప్పుడు సిల్వర్ రేట్ ఫ్లక్చుయేట్ అవుతుంది ప్రకారం మేకింగ్ ఛార్జ్ వేసేసుకుని మనకి ఇచ్చేస్తారండి వీళ్ళు వీళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి మనం ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మీకు ఇంకా ఎక్కడైనా ఏదైనా ఒక మోడల్ కానీ డిజైన్ కానీ నచ్చింది అంటే మాత్రానికి వీళ్ళ దగ్గరికి మనం ఒక పిక్ ఇస్తే వీళ్ళు కూడా మనకి రెడీ చేసి ఇస్తారండి వీటికి ఫంక్షన్ వేర్ పార్టీ వేర్ యూసేజ్కి అయితే 2 ఇయర్స్ వారంటీ ఉంటుందంటండి పాలిష్కి ఒకవేళ ఆ తర్వాత మనకి పాలిష్ పోయింది అని మళ్ళీ వేయించుకోవాలి అంటే వీళ్ళ దగ్గరికి తీసుకొస్తే వీళ్ళే వేయించిచ్చేస్తారండి ఆ పాలిష్కి మాత్రం స్టాండర్డ్ రేట్ అంట గ్రామ్కి 20 రూపీస్ తీసుకుంటారంటండి అది సిల్వర్ రేట్ తోటి ఏం ఫ్లక్చుయేషన్స్ ఉండవండి సిల్వర్ రేట్ ఎంత ఉన్నా గ్రామ్కి 20 రూపీస్ అనేది స్టాండర్డ్ అండి దాంట్లో మాత్రం ఎలాంటి చేంజెస్ ఉండవు నెక్లెస్లు కానీ ఇంకా చాలా బాగుందండి వీళ్ళ దగ్గర కలెక్షన్ సూపర్బ్గా ఉన్నాయి సిల్వర్ అంటే అసలు ఎవరు ఐ మీన్ అంత ఈజీగా ఐడెంటిఫై చేయలేరు ఇది సిల్వర్ అని ఇది పెండెంట్ కలెక్షన్ అండి మనం ఈ పెండెంట్ తీసుకుని మనకి నచ్చిన చైన్ కి పేర్ చేసుకోవచ్చు అన్నమాట మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అనేది ఇయర్ రింగ్స్ సెట్లో ఇయర్ రింగ్స్ దగ్గర కౌంటర్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అండి మనము ఈ పెండెంట్స్ అన్ని లేటెస్ట్గా నిన్నే అప్డేట్ అయ్యాయంటండి చాలా బాగున్నాయి సూపర్బ్గా ఉందండి పెండెంట్ కలెక్షన్ కూడా ఈవెన్ వీళ్ళ దగ్గర పాపిడి షేర్ పాపిడి బిళ్ళలు కూడా ఉన్నాయండి ఇది ప్లాటినం ఫినిషింగ్ గోల్డ్ ఫినిషింగ్ డైమండ్ ఫినిషింగ్ అలా చాలా బాగున్నాయండి ఈ కలెక్షన్ అంతా అన్నీ మనం వీడియోలో చూపించలేం కదా నేను జస్ట్ ఎగ్జాంపుల్కి కొన్ని చూపిస్తున్నానండి ఒకసారి మీరు స్టోర్ విజిట్ చేస్తే సామ్రాజ్య
వాళ్ళు మనకి డీటెయిల్ గా ఏది ఎలా కావాలి అనేది చెప్తారండి. ఇది కుంకుమ భరణ, సిల్వర్ మీద గోల్డ్ కోటెడ్ వచ్చిన కుంకుమ భరణ అండి. సూపర్బ్ గా ఉందండి ఇది మాత్రానికి. ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. ఇవి చైన్స్ అండి. ఇవేమో బ్రేస్లెట్ కలెక్షన్ అండి. బేబీ బ్రేస్లెట్స్ అంటండి ఇది. ఇవి ఎనీ ఏజ్ అండి, అడల్ట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ బ్రేస్లెట్స్. చైన్స్ అయితే అడల్ట్స్ కి అండి, బేబీ బ్రేస్లెట్స్ అడల్ట్స్ కి కాదు. ఇది అడల్ట్స్ కి కూడా, ఇది మాత్రం ఓన్లీ బేబీ బ్రేస్లెట్స్. ఓకే అండి. ఈ చైన్స్ వచ్చి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ బేబీ అంటండి. చాలా బాగున్నాయండి ఇవి. మన ఇప్పుడు సామ్రాజ్యంలోని కొన్ని ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ డీటెయిల్స్ చెప్పడానికి మనతో వాళ్ళ హెల్పర్ ఉన్నారండి. హాయ్ అండి. మీ పేరు? బాష్విని. ఓకే, బాష్విని గారు ఉన్నారండి. బాష్విని గారు మనకి కొన్ని అన్ని డీటెయిల్స్ చెప్పలేరు కాబట్టి కొంత ఎక్స్క్లూజివ్ కలెక్షన్ డీటెయిల్స్, అది ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి వారు. ఒకసారి మనం మా కలెక్షన్ దగ్గరికి వెళ్దాం. బాష్విని గారు మాకు ఫస్ట్ టైం చెప్తారండి మా వ్యూవర్స్. కుంకుమ భరణ గురించి చెప్తారండి. చూద్దాం. బాష్విని గారు ఓపెన్ చేస్తున్నారు కుంకుమ భరణ. చాలా బాగుందండి, సూపర్బ్ గా ఉంది. ఫినిషింగ్ కానీ అంత బాగుందండి. ఇది అయితే రథంలా వచ్చిందండి. ముందు వినాయకుడు ఉన్నాడండి. ముందు చక్కగా ఆ పైన జెండా వచ్చింది. చాలా బాగుంది. స్టోరేజ్ కి కూడా చాలా ఉందండి. ఇది చాలా బాగుంది. మనకి ఫంక్షన్ వేర్ కి ఇది చాలా బాగుంటుందండి. ఐ మీన్ ఏదైనా రిటర్న్ గిఫ్ట్ కింద యూజ్ చేసుకోవాలన్నా కూడా బాగుంటుంది. ఇది దీని ఇది గోల్డ్ ప్లేటెడ్ అండి. సిల్వర్ విత్ గోల్డ్ కోటెడ్ అన్నమాట. ఓకే, సిల్వర్ విత్ గోల్డ్ కోటెడ్ అంటే అండి. ఇది ఎంత వెయిట్లో వస్తాయండి? ఇది 93 grams. 93 grams. 93 grams అన్న మీరు ఎంసీ ఎక్స్ట్రా ఇస్తారండి? ఎంసీ ఎక్స్ట్రా ఉంటుంది. సిల్వర్ రేట్ అనేది ఏ రోజు రేట్ ప్రకారం ఆ రోజు ఇచ్చేస్తారు. అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి ఫ్లక్చుయేషన్స్ మేనేజ్ చేస్తూ ఇచ్చేస్తారు మీరు. మజూరి అనేది కాన్స్టెంట్. అదే కాన్స్టెంట్. జిఎస్టీ అనేది కామన్. ఓకే, జిఎస్టీ అన్ను ఎంసీ మేకింగ్ ఛార్జ్ మజూరి అంటారు కదండి, అవి మాత్రం ఎప్పుడు మారవంటండి. సిల్వర్ రేట్ తో సంబంధం లేకుండా వాళ్ళు జిఎస్టీ అన్ను మజూరి తీసుకుంటారండి. ఒక రేట్ మాత్రానికి ఏ రోజు రేటు ఆ రోజు ప్రకారం తీసుకుంటారండి. ఈ ఇప్పుడు మీరు గోల్డ్ కోటింగ్ చెప్పారు కదండి, దానికి ఎక్స్ట్రానా ఇంక్లూడెడ్ ఇస్తారండి? ఇంక్లూడింగ్ మజూరీలో వస్తుంది. మేకింగ్ ఛార్జ్ లోనే గోల్డ్ కోటింగ్ కూడా వచ్చేస్తుంది. వర్క్ కి పడుతుంది. ఓకే అండి. ఇప్పుడు మనకి ఇది కోటింగ్ కదండి, కొన్ని ఎన్ని రోజులు దీనికి మీరు ఏమైనా వారంటీ ఇస్తారా? వారంటీ ఉండదు మేడం. మనం స్టోరేజ్ బిర్వాలో పెట్టకూడదు. నేను కబోర్డ్స్ లాంటి వాటిలోనే స్టోరేజ్ చేసుకోవాలి. ప్లాస్టిక్ బాక్స్ లోనే పెట్టుకోవాలి. అవునా మేడం? ఓకే. ఇది రెగ్యులర్ నార్మల్ సిల్వర్ ఐటమ్స్ లా కాకుండా దీనికి స్టోరేజ్ కి ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోవాలంటండి. వీరేం చెప్తున్నారంటే బాష్విని గారు ఇచ్చే బాక్సెస్ లో కూడా పెట్టకూడదు. పెట్టకూడదంట. సెపరేట్ గా మనం సిల్వర్ కి బాక్స్ ఒకటి తీసుకుని ఆ బాక్స్ లో టిష్యూ పేపర్ లో పెట్టేసి ఇది బాక్స్ లో స్టోర్ చేసుకోవాలంటండి. అది కూడా మన వుడెన్ కబోర్డ్స్ చెక్క కబోర్డ్స్ స్టోర్ చేసుకోవాలి. ఐరన్ క్యాబినెట్స్ అలాంటి వాటిలో స్టోర్ చేయకూడదు అని చెప్తున్నారండి. ఒక 3 years ఉంటుందండి. అంత కేర్ఫుల్ గా అలా కేర్ఫుల్ గా ఉంచితే ఎన్నాలని ఉంటుంది. ఎన్నాలని? ఇఫ్ ఇన్ కేస్ పాలిష్ డల్ అయితే మనం పాలిష్ వేస్తాం, గ్రామ్ కి 20 rupees పడుతుంది. ఓకే అండి. పాలిష్ డల్ అయితే వీళ్ళే పాలిష్ చేసిస్తారండి. యాజ్ యూజువల్ బాష్విని గారు చెప్పినట్టు గ్రామ్ కి 20 rupees ఛార్జ్ చేసి పాలిష్ చేస్తారండి. చాలా బాగున్నాయండి ఈ కుంకుమ గారణ, సూపర్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి ఈ హారము, సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ వచ్చిందండి. ఇది 2-in-1 మల్టీపర్పస్ హారం అంటండి. ఇది మనము హారం లాగా యూజ్ చేసుకోవచ్చు, వడ్డనం లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వీడియోలో చూపిస్తున్నారు కదా బాష్విని గారు, ఇవి రొటేట్ అవుతూ ఉంటాయండి. ఒక సైడ్ ఏమో మనకి పీకాక్స్ ఉన్నాయండి. ఆ స్టోన్స్ వచ్చిందంతా పీకాక్ అండి. బ్యాక్ సైడ్ ఏమో లక్ష్మీదేవి ఉందండి. చూడండి ఎలా రొటేట్ చేస్తున్నారో, సో క్యూట్. కింద పెండెంట్ తో సహా లాకెట్ తో సహా రొటేట్ అవుతుంది. చూడండి ఒకసారి మా వ్యూవర్స్ కోసం ఇంకొకసారి రొటేట్ చేయండి. సూపర్, చాలా బాగుందండి ఆ రొటేట్ అయ్యేది. ఇది వల్ల ఐ మీన్ కస్టమైజ్డ్, ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారంట అండి. సో ఇది వాళ్ళకి డెలివరీ ఇచ్చేస్తారు. మనకి ఏదైనా కావాలి అంటే మన ఇది స్క్రీన్ షాట్ తీసుకు వీళ్ళకి ఇస్తే మళ్ళీ మనకి ఇచ్చేసి ఇచ్చేస్తారండి. చాలా బాగుందండి. రోషిని గారు ఇది ఎంత వెయిట్ లో వచ్చేస్తుందండి మనకి? 245 గ్రామ్స్ లో వచ్చేస్తుందండి. చాలా బాగుందండి. కింద అంతా
పర్ల్స్ ఇచ్చారు చాలా బాగుంది టూ ఇన్ వన్ హారం చాలా బాగుందండి ఇది మన ముత్యాల హారం స్టైల్లో వచ్చిందండి కాకపోతే కంప్లీట్గా ముత్యాలు రాకుండా కింద హెవీ లాకెట్ ఇచ్చారు ఇక్కడ షోల్డర్స్ వరకు మాత్రానికి ముత్యాలు ఇచ్చి మళ్ళీ పైన అంతా ఇది ఇచ్చారండి సిల్వర్ కోటెడ్ విత్ గోల్డ్ ఇచ్చి ఇచ్చారండి చాలా బాగుందండి ఇది కూడా రోషిణి గారు ఇప్పుడు దీని ఈ ముత్యాలకి సపరేట్ కాస్ట్ ఇస్తారా అండి ఎలా వస్తుంది మేడం ఎందుకంటే ఇవి క్యారెట్ లెక్క తీసుకుంటే మనకు సిల్వర్ రేట్ కన్నా ఎక్కువ వస్తుంది కాబట్టి ఓకే అంటే ప్యూర్ పర్ల్స్ అవి ప్యూర్ పర్ల్స్ ఓకే ఇవి ప్యూర్ పర్ల్స్ ఇక్కడ మనం వీడియోలో చూపిస్తుంది వీడియోలో చూపిస్తున్న పర్ల్స్ ప్యూర్ పర్ల్స్ అండి సో మనకి ఇవి క్యారెట్ వైజ్ ఒకవేళ వాళ్ళు కాస్ట్ చేస్తే ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి ఇంక్లూడింగ్ అవి ఇస్తారంట అండి రోషన్ గారు దీని వెయిట్ ఎంత వస్తుందండి 115 గ్రాములు వస్తుందండి ఇది ఇది కూడా చాలా బాగుంది క్యూట్ బాగుంది ఇప్పుడు ఒక గార్జియస్ నెక్ పీస్ చూస్తున్నారు కదండి దీని గురించి మనకి బాషిని గారు చెప్పండి మేడం ఇది రోడియం సీజెడ్ హారం అండి రూబీ అండ్ ఎమరాల్డ్స్ కలిపి వస్తుంది లాంగ్ హారం ఇది అంటే హాఫ్ మనకి సిల్వర్ పాలిష్ వచ్చి ఐ మీన్ రోడియం పాలిష్ వచ్చి హాఫ్ నుంచి గోల్డ్ పాలిష్ వస్తుంది బ్యాక్ సైడ్ నుంచి ఓకే అండి చాలా బాగుందండి మన పెళ్ళిళ్ళకి ఎలాంటి అకేషన్కైనా సెట్ అవుతుంది ఎనీ కలర్ శారీ మీదకి మ్యాచ్ చేసుకోవచ్చు ఇది ఎంత వెయిట్లో వస్తుందండి 145 మరి భాషిణి గారు దీనికి కూడా ఎంసి ఒకటి ఎలా ఉంటుందండి ఇది రోడియం ఫినిషింగ్ అన్నారు మారుతుంది సో కంప్లీట్ గా గోల్డ్ అయితే ఒక ఒక ఎంసి వస్తుంది ఇలా ఈ రోడియం ఫినిషింగ్ అయితే ఒక ఎంసి వస్తుంది ఓకే అండి మజూరి మారుతూ ఉంటుంది అంట అండి మనం సెలెక్ట్ చేసుకున్న ఐటమ్ ని బట్టి వాళ్ళు మజూరి చెప్తారండి మనకి షాప్ లో ఈ మెస్మరైజింగ్ పీస్ ఉంది చూసారా అండి దీని గురించి కూడా మనకి భాషిణి గారే చెప్పేస్తారు ఇది యాంటిక్ పాలిష్ వస్తుంది మేడం ఇది లాంగ్ హారం బీడ్స్ కూడా మీరు చూసారా రూబీ అండ్ ఎమరాల్డ్స్ ఇచ్చారు అండ్ మిడిల్ ఆఫ్ పీకాక్ ఇచ్చారు పైన లక్ష్మీదేవి ఉంది ఇవన్నీ కూడా లక్ష్మీదేవి వచ్చింది ఇదంతా కూడా వచ్చేసరికి రూబీతో వచ్చింది మనకి సైడ్ కూడా సైడ్ లాకెట్ లాగా పీకాక్స్ ఇచ్చారు ఈ పైన కూడా పీకాక్స్ ఉన్నాయి పీకాక్స్ మధ్యలో రూబీ ఇచ్చారు లాంగ్ హారం చాలా బాగుందండి ఇది ఇది యాంటిక్ ఫినిషింగ్ లో ఉందండి వీళ్ళ దగ్గర ఇంకా చాలా హ్యూజ్ కలెక్షన్ ఉందండి నేను జస్ట్ ఎగ్జాంపుల్ కి ఒక్కొక్క ఫినిషింగ్ లో ఒక్కొక్కటి చూపిస్తున్నానండి అన్ని చూపించాలంటే మనకి ఈజీగా ఒక వన్ వీక్ వీళ్ళ స్టోర్ లోనే మనం ఒక మనం వెయిట్ ఉండాల్సి వస్తుంది సో నేను జస్ట్ అన్ని ఎగ్జాంపుల్ కి చూపిస్తున్నానండి మీకు ఏదైనా కావాలి అంటే ఒకసారి స్టోర్ విజిట్ చేయండి నేను కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను మీకు ఏదైనా గైడెన్స్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి కాల్ చేస్తే మీకు గైడెన్స్ ఇస్తారండి ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి ఇది కంటి నెక్లెస్ అండి ఎమెరాల్డ్స్ తో వచ్చేసింది ఇది దీని డీటెయిల్స్ మనకి భాషిణి గారే చెప్పేస్తారు భాషిణి గారు మేడం ఇది కంటే కాకపోతే మనకి స్టిక్కీగా ఉండదు ఫ్లెక్సిబిలిటీ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ ఓకే టోటల్ ఎమెరాల్డ్స్ అండ్ వైట్ కుందన్స్ తో వచ్చింది అండ్ మిడిల్ గోపాలుడు ఉన్నాడు గోవుతో అండ్ కింద చూసారా పంప్కిన్ బీట్స్ ఇచ్చారు పంప్కిన్ బీట్స్ కూడా చాలా గుమ్మడికాయ బీట్స్ పంప్కిన్ బీట్స్ అంటే గుమ్మడికాయ బీట్స్ అండి ఈ వీటి ఫినిషింగ్ వచ్చి గుమ్మడికాయ స్టైల్లో ఇచ్చారండి పంప్కిన్ బీట్స్ అంటే ప్లస్ లారల్ పర్ల్స్ తో ఇచ్చారనమాట ఒక్కసారి దీన్ని క్లోజప్ లో చూపించేస్తానండి చూడండి ఇక్కడ మనం చూస్తున్న మాస్టర్ పీస్ ఉంది కదండి ఇది సూపర్బ్ గా ఉందండి ఈ మాస్టర్ పీస్ నాకైతే ఇది హాఫ్ సారీస్ మీదకి బాగా సెట్ అవుతుంది అనిపిస్తుంది భాషిణి గారు దీని డీటెయిల్స్ ఇవి సింపుల్ గా ఉంటాయి మేడం ఓన్లీ వైట్ స్టోన్స్ తో వచ్చింది సేమ్ మనకి ఇది రూబీ స్టోన్ లో కూడా ఉంది ఎమరాల్డ్ స్టోన్ లో కూడా ఉంది కానీ కింద పెండెంట్ మోడల్స్ అనేవి మారుతాయి అండ్ ఇది చాలా సింపుల్ కలెక్షన్ అండి అండ్ ఫాస్ట్ మూవింగ్ హార్ట్ కేక్స్ కూడా అవి వెయిట్ కూడా మనకి రీజనబుల్ గానే ఉంటుంది వెయిట్ అనేది ప్రైస్ అనేది కూడా ఇది ఎంత వెయిట్ లో వస్తుంది 94 గ్రామ్స్ అండి 94 గ్రామ్స్ లో వచ్చేస్తుంది చాలా బాగుంది ఇది ఐ మీన్ కాలేజ్ ఫంక్షన్స్ కి ఐ మీన్ టీనేజ్ గర్ల్స్ కి చాలా బాగుంటుంది అండి అది చాలా బాగుంది ఇవి నెక్ చైన్స్ అండి ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఇది ఒకటి
త్రీ ఉన్నాయి కదండి, ఇవి సపరేట్ సపరేట్. ఇది వచ్చి వైట్ కంప్లీట్లీ, ఇది వచ్చి ఎమరాల్డ్, ఇది వచ్చి రూబీ అండి. ఇది చాలా బాగుందండి కలెక్షన్. మనం మామూలుగా మెహందీ ఫంక్షన్స్కి లాంగ్ ఫ్రాక్స్ అవి వేసుకుంటూ ఉంటాం కదా, దాని మీదకి ఇవి సింపుల్గా పెండెంట్ లేకుండా చాలా క్యూట్గా చాలా బాగుందండి. ఇది కూడా ఎనీ ఏజ్కి, దీనికి ఏజ్ గ్రూప్ ఏమున్నది ఎవరైనా దేంతో అయినా పేర్ చేసేసుకోవచ్చు. ఇందాక త్రీ కలర్స్ ఆఫ్ చైన్స్ చూసాం కదండి. ఈ చైన్స్ మనకి అది బాగా సింపుల్గా ఉంది అనిపిస్తే దానికి ఇలా సింపుల్గా కాసులు కూడా అటాచ్ చేసుకోవచ్చు అండి. లక్ష్మీదేవి కాసులు, కొంచెం హెవీ లుక్, రిచ్ లుక్ వస్తుందండి. ఇది చాలా బాగుంది. ఇది కూడా ఈ సింపుల్ అండ్ యట్ ఎలిగెంట్ పీస్ చూసారు కదండి. ఇది మొత్తం చైన్ వచ్చి కింద మాత్రం జస్ట్ ఫ్లవర్స్ తోటి వచ్చింది. ఎంత క్యూట్ అండ్ ఎలిగెంట్గా ఉందో ఇది. ఇది జస్ట్ మనకి 20 గ్రామ్స్ వెయిట్ లో వచ్చేస్తుందండి. బట్ సూపర్బ్ గా ఉందండి, మన హల్దీ ఫంక్షన్ కి అయితే సూపర్బ్ గా సెట్ అవుతుందండి ఇది. వా, సో క్యూట్ అండి. ఇది మాత్రానికి నాకు బాగా నచ్చేసింది. ఇవంతా మనం చూస్తున్న కలెక్షన్ అంతా సామ్రాజ్య ద సిల్వర్ కింగ్డమ్, ఎంజీ రోడ్, విజయవాడలో ఉన్నాయండి. ఇది కూడా వీళ్ళ కలెక్షన్ లోనే ఎనదర్ ఎలిగెంట్ పీస్ అండి. దీని స్పెషాలిటీ ఏంటి భాషిణి గారు? ఇది రూబీ అండ్ బ్యాక్ సైడ్ బ్లాక్, అంటే 2-in-1 పర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు మేడం ఇది. ఇంకొకటి ఏంటంటే ఇది పెద్దవాళ్ళకి మస్ట్ షూట్ గా చాలా అందంగా ఉంటుంది. చూడండి, రొటేట్ చేసి చూపిస్తున్నారు భాషిణి గారు, ఎంత క్యూట్ గా ఉందో ఇది. ఈ హెవీ నెక్ పీస్ ఉంది కదండి, చాలా బాగుంది. ఇది కూడా సింగిల్గా వేసుకోవాలి అంటే ఇది చాలా బాగా సెట్ అవుతుందండి. అశ్విని గారు దీని గురించి. ఇది కూడా మేడం మనకి హాఫ్ రోడియం పాలిష్ అండ్ హాఫ్ గోల్డ్ పాలిష్ వస్తుంది. అండ్ మిడిల్ ఆఫ్ మనకి బీట్స్, వాళ్ళు పంకిన్ బీట్స్ వేశారు. అంటే వీటిలో మోడల్స్ కూడా వచ్చినాయి. అండ్ ఇవి గుమ్మడికాయ బీట్స్ అండి, పంకిన్ బీట్స్ అండి. అండ్ ఇది కొంచెం హెవీ పార్టీ వేర్, మనం పెళ్ళిళ్ళు క్రాప్ టాప్స్ కొన్ని వేసుకుంటాం కదా, వాటి మీద కూడా చాలా అందంగా ఉంటుంది. ఇది వెయిట్ ఎంత వస్తుందండి? 148 grams. దీని డీటెయిల్స్ భాషిణి గారు. ఇది వచ్చేసరికి ఓన్లీ వైట్ వచ్చి అండ్ మిడిల్ ఆఫ్ మనకి ఎమరాల్డ్స్ ఇచ్చారు. అండ్ దీనికి ఆల్టర్నేట్ గా కింద పింక్ బీడ్ ఇచ్చారండి. వాటికి అటాచ్డ్ మనకి ముత్యాలు కూడా ఇచ్చారు, కొంచెం హెవీ గుత్తపూసల సెట్ లాగా. అండ్ ఇది హెవీ నెక్ చోకర్ సెట్ అండి. ఇది బ్రైడల్స్ కి అయితే చాలా లుకింగ్ నైస్ గా ఉంటుంది. భాషిణి గారు ఇది ఎంత వెయిట్ లో వస్తుందండి? ఇది 155 grams. 155 grams. సో క్యూట్. మనం అన్ని ఎగ్జాంపుల్ కే చూస్తున్నామండి. ఇందాక చూసిన హెవీ చోకర్స్ తో పాటు వీళ్ళ దగ్గర ఇయర్ రింగ్ కలెక్షన్ కూడా ఉందండి. ఇప్పుడు మనం చూస్తున్న ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయండి. భాషిణి గారు ఇవి ఎంత వెయిట్ లో వస్తాయండి? ఇవి 40 grams వస్తాయి మేడం. ఓకే అండి. ఇప్పుడు దీని ఫినిషింగ్ అండి? గోల్డ్ ఫినిషింగ్ మేడం, సిల్వర్ విత్ గోల్డ్ కోటెడ్ ఫినిషింగ్. మనకి పర్టికులర్ గా సిల్వర్ అనేది ప్యూరిటీ 92.5 ఉంటుందండి. ఓకే అండి. ఇది సెకండ్ ఎగ్జాంపుల్ అండి వీళ్ళ దగ్గర ఉన్న ఇయర్ రింగ్ కలెక్షన్ లో. భాషిణి గారు ఇవి క్రాప్ టాప్ మీద కూడా వేసుకోవచ్చు మేడం, అండ్ లాంగ్ డ్రెస్సెస్ మీద వేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మల్టీ కలర్ ఇచ్చారు దీనిలో, ఎమరాల్డ్స్ అండ్ రూబీ వైట్ ఆల్టర్నేట్ కలర్ ఇచ్చారు. మనం ఏ డ్రెస్ మీద అయినా కూడా ఇవి మ్యాచ్ అయిపోతాయి. ఇంకొకటి ఏంటంటే మీకు ప్యూరిటీ కంపల్సరీగా 92.5 ప్యూరిటీ వస్తుంది. దానిలో ఆలోచించాల్సిన విషయం స్టెర్లింగ్ సిల్వర్ ప్యూరిటీ, స్టెర్లింగ్ సిల్వర్ వస్తుంది. అండ్ మనకి బ్యాక్ సైడ్ కూడా లోగో ఇస్తారు 92.5 అని, ఎస్ఎస్కే 92.5 అని ఇస్తారు. మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా 92.5 ఇవ్వాల్సిన ప్యూరిటీ అనేది. ఓకే, ఇది వాళ్ళ కలెక్షన్ కి వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ అండి. వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేస్తారు కాబట్టి అంత కాన్ఫిడెంట్ గా మీరు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కడికి తీసుకువెళ్ళినా కూడా మనకి సిల్వర్ ఇవ్వాల్సిందే అని చెప్తున్నారు అనమాట. భాషిణి గారు ఇప్పుడు ఈ ఎస్ఎస్కే అనేది ఒక ఇయర్ రింగ్స్ కే వస్తుందా అండి? ఇప్పుడు మనం చూసిన ప్రతి ఐటమ్స్ అండి. ఓకే, ఎవ్రీ ఐటమ్ కి ఆ ప్యూరిటీ మార్క్ అనేది వస్తుంది. మనం ఎక్కడికి తీసుకెళ్ళినా అది సిల్వరే అవుతుంది అనమాట. నో చీటింగ్, క్వాలిటీ అంత బాగా మెయింటైన్ చేస్తారనమాట. సామ్రాజ్య వాళ్ళ కలెక్షన్ పార్ట్ 2 వీడియోలో చూద్దామండి.